హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మురళీ పట్టేటి మీరు ఒక వీడియోని క్యాప్చర్ చేశారనుకోండి దాన్ని ఎడిట్ చేయాలంటే దానికి ఒక మంచి సాఫ్ట్వేర్ కావాలి కదా సో అది ఏది అంటే మామూలుగా వచ్చేసి ప్రీమియర్ ప్రో అనమాట లేకపోతే ఫిల్మోరా ఓకేనా ఈ రెండింటిలోనే మ్యాక్సిమం వచ్చేసి మీరు ఈ వీడియోని అనేది ఎడిట్ చేస్తారు ఎందుకంటే చాలా చాలా ఆప్షన్స్ అయితే అందులో ఉంటాయి ఫిల్టర్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట సో మీకు ఫిల్మోరా అనేది మాక్సిమం చాలామంది అయితే యూజ్ చేస్తుంటారు కదా ఇది వచ్చేసి మీకు సాఫ్ట్వేర్ కాబట్టి ఓన్లీ సిస్టమ్స్ ల్యాప్టాప్లలోనే వస్తుంది ఓకేనా సో ఇప్పుడు రీసెంట్గా వచ్చేసి ఈ ఫిల్మోరా గో అనేది మీకు ఆ యాప్ రూపంలో కూడా మీకు అయితే ప్లే స్టోర్లో అయితే దొరుకుతుంది ఓకేనా సో ఇప్పుడైతే ఈ వీడియోలో మీకు ఈ ఫిల్మోరా యాప్ని డౌన్లోడ్ చేసి దాంట్లో వీడియో ఎలా ఎడిట్ చేయాలి అనేది అయితే స్టెప్ బై స్టెప్ అయితే మీకు ప్రాక్టికల్గా అయితే చూపిస్తాను సో మీరు దాని గురించి తెలుసుకోవాలంటే మాత్రం వీడియో స్కిప్ చేయకుండా అండ్ వర్క్ చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఫిల్మోరా గో అనేది మీకు ప్లే ప్లేస్టోర్లో అయితే దొరుకుతుంది సో మీరైతే డౌన్లోడ్ చేసుకోండి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా ఓకేనా మీకు ఇక్కడ ఇంటర్ఫేస్ ఇట్లా కనిపిస్తుంది పైన వచ్చేసి కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి సో ఆప్షన్స్ అయితే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఓకేనా మనం ఫస్ట్ న్యూ ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయాలి సో క్లిక్ చేయగానే మనం వీడియోస్ అవి తెచ్చుకోవచ్చు అనమాట ఓకేనా చూడండి డ్రాఫ్ట్ అని కనిపిస్తుంది అది ఆల్రెడీ నేను ఒకటి అయితే ఎడిట్ చేసిన అందులో ఉన్నది అనమాట సో కింద చూడండి మీకు కొన్ని ట్రెండింగ్ కనిపిస్తున్నాయి చూడండి ఆల్రెడీ అవి టెంప్లెట్స్ అవి ఆల్రెడీ ఎడిట్ చేసే ఉన్నాయి మన ఫొటోస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట ఎట్లా పెట్టుకోవాలంటే చూడండి ఒక దాన్ని క్లిక్ చేశాక ఇక్కడ మేక్ వీడియో అని కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేసి ఒక వన్ టు ఫోర్ క్లిప్స్ అయితే యాడ్ చేయమంటుంది ఒకటి నుంచి నాలుగు ఐదు అని యాడ్ చేసుకోవచ్చు చూడండి ప్లీజ్ యాడ్ చేయడానికి కింద అయితే కనిపిస్తుంది యాడ్ చేశాక ఇక్కడ నెక్స్ట్ బటన్ మీరైతే క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇది లోడ్ అవుతుంది చూడండి మీరు దీంట్లో అయితే ఏం ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ చేసే ఉంటుంది కాబట్టి మీరు అయితే జస్ట్ సింపుల్గా కరెక్ట్ సైజ్ ఫొటోస్ అయితే పెట్టుకోవాలి నేను యూట్యూబ్ సైజ్ ఫోటోలు పెట్టినా కాబట్టి ఇది సెట్ కావట్లేదు ఓకేనా మీరు నైన్ ఇస్టు సిక్స్టీన్ అట్లా పెట్టుకోవాలన్నమాట ఫొటోస్ వచ్చేసి తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది చూడండి పైన సో దాన్ని క్లిక్ చేసి మీరు వీడియో రూపంలో అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఆటోమేటిక్గా దానికి మ్యూజిక్ కూడా ఉంటుంది ఓకేనా సో ఇట్లా చాలా ఉన్నాయి మీకు సో ప్రజెంట్ వచ్చేసి న్యూ ప్రాజెక్ట్ కాకుండా మనం ఆల్రెడీ చేసినాం కదా దాన్ని ఒకసారి క్లిక్ చేస్తున్నా క్లిక్ చేయగానే ఆల్రెడీ ఒక క్లిప్ అయితే తీసుకున్న ఎడిట్ అంటే ఏం చేయలేదు జస్ట్ క్లిప్ ఒక్కటే యాడ్ చేసుకున్నా మీకు పైన డిస్ప్లే మీద చూసుకుంటే ఒకటి వచ్చేసి ప్లే అదే అదేవిధంగా బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ బటన్స్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూడండి రౌండ్ అప్ చేస్తున్నా తర్వాత ఇక్కడ మీకు ఫుల్ స్క్రీన్ కోసం కూడా ఒకటి ఆప్షన్ అయితే పెట్టారు ఒకసారి క్లిక్ చేసినా చూడండి ఇట్లా ఫుల్ స్క్రీన్ అయితే వస్తుంది ఓకేనా సో మీకు వీటితో పాటు ఇంకా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి ప్లస్ గుర్తు అయితే కనిపిస్తుంది మీరు వేరే వేరే క్లిప్స్ ఇంకేమైనా యాడ్ చేయాలంటే దాన్ని అయితే క్లిక్ చేసుకోవచ్చు సో వీటితో పాటు ఇప్పుడు పైన అయితే ఒకటి క్లిప్ కనిపిస్తుంది తర్వాత కింద చూడండి కింద వచ్చేసి మీకు ఆడియో క్లిప్ అయితే కనిపిస్తుంది పైది వీడియో క్లిప్ ఓకేనా ఇట్లా మీకు డిస్ప్లే మీద అయితే కనిపిస్తున్నాయి ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి ట్రిమ్ అనమాట దాని మీద క్లిక్ చేయగానే మీరు వీడియో అయితే ట్రిమ్ చేసుకోవచ్చు చూడండి మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ట్రిమ్ చేసుకోవచ్చు మీకు కొన్ని మార్క్స్ అయితే పెడతాయి చూడండి ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఓకేనా ఇటు లెఫ్ట్ సైడ్ ట్రిమ్ కావాలంటే దీన్ని క్లిక్ చేయాలి అదేవిధంగా రైట్ సైడ్ ఇది రైట్ సైడ్ ట్రిమ్ కావాలంటే దీన్ని క్లిక్ చేయాలి అలాగే సేమ్ ప్లేస్లో ట్రిమ్ కావాలంటే ఈ ఇది క్లిక్ చేయాలన్నమాట ఓకేనా సో ఇట్లా మనం మనకు ఎట్లా కావాలంటే అట్లా ట్రిమ్ అయితే చేసుకోవచ్చు ఓకేనా లేకపోతే ఇట్లా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు చేతితోటి సింపుల్గా ఓకేనా నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ యానిమేషన్ అని అయితే కనిపిస్తుంది ఒకసారి క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ మామూలుగా ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఇట్లా యానిమేషన్ అయితే వస్తుందనమాట సో మీరైతే అన్నీ ఒకసారి అయితే చెక్ చేసుకోండి కొన్ని ప్రో వర్షన్ మాత్రమే ఉంటాయి అనమాట అవి మనం ఫ్రీగా అయితే సెట్ చేయలేము వీడియోస్కి సో తర్వాత ఇక్కడ వాల్యూము వాల్యూమ్ బటన్ క్లిక్ చేయగానే మీకు వాల్యూమ్ పెంచుకోవడం తగ్గించడం అనేది చేసుకోవచ్చు జనరల్గా హండ్రెడే ఉంటుంది తర్వాత క్రాప్ దాన్ని క్లిక్ చేసి మనము సైజెస్ అయితే వీడియో సైజెస్ అయితే సెట్ చేసుకోవచ్చు ప్రజెంట్ అది సిక్స్టీన్ ఇస్ టు నైన్ఏ ఉంది సో అట్లనే ఉంచుతున్నా మీకు నచ్చినట్టు సెట్ చేసుకోవచ్చు స్పీడ్ తర్వాత సో దాని మీద క్లిక్ చేసి నార్మల్ దాని మీద క్లిక్ చేసి మనం కావాలన్న స్పీడ్ని పెట్టుకోవచ్చు అంటే త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ అంటే స్పీడ్ మామూలుగా ఇంకా తగ్గించవచ్చు కర్వ్ కొట్టగానే ఇక్కడ డైరెక్ట్ ఇట్లా కూడా మనం ఇక్కడ స్పీడ్ అయితే సెట్ చేసుకోవచ్చు చూడండి ఎయిట్ పాయింట్ అని అట్లా పెట్టినాం కాబట్టి చాలా స్పీడ్గా అయితే వెళ్ళిపోతుంది అనమాట వీడియో తగ్గిస్తే మాత్రం అది స్లో మోషన్లో వెళ్తుంది చూడండి ఒకసారి ప్లే చేస్తున్నాం చాలా డెడ్ స్లో అయితే అవుతుంది వీడియో ప్లే ఓకేనా సో ఇలా మనం సింపుల్గా మనం ఏ స్పీడ్ కావాలనేది సెట్ చేసుకోవచ్చు తర్వాత ఇంకా వేరే ఆప్షన్ చూసుకుంటే ఇంకేముందంటే చూడండి ఇక్కడ మాస్క్ అని కనిపిస్తుంది మాస్క్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ కొన్ని మాస్క్లు అయితే కనిపిస్తున్నాయి ఇట్లా సెట్ చేసుకోవచ్చు అనమాట నేను రౌండ్ ది సర్కిల్ ఒకటి సెలెక్ట్ చేసిన సెలెక్ట్ చేసి దీని దీన్ని డ్రాక్ చేస్తున్న చూడండి డ్రాక్ చేస్తే ఏమవుతుందంటే మీరు కొంచెం ఇక్కడ గమనిస్తే చూడండి ఆ సర్కిల్లోనే వీడియో ప్లే అయ్యేటట్టు పెట్టుకోవచ్చు అనమాట ఇది ఆప్షన్ కూడా బాగుంది చూడండి సో సర్కిల్ అనే ప్లే అయ్యేటట్టు తర్వాత రొటేట్ అని కనిపిస్తుంది రొటేట్ తెలుసు మీకు ఫేడ్ ఫేడ్ అంటే ఒకసారి క్లిక్ చేస్తున్న చూడండి రో రివర్స్ కూడా తెలుసు మీకు ఫేడ్ అంటే ఏం లేదు వీడియో స్టార్ట్ అయ్యేటప్పుడు తోటి స్టార్ట్ అవ్వటం లేదా తోటి ఎండ్ అవ్వటం అని మీనింగ్ అనమాట అది నెక్స్ట్ మ్యూజిక్ మ్యూజిక్లో చూసుకుంటే ఇక్కడ ఆన్లైన్ నుంచి మ్యూజిక్ తీసుకురావచ్చు మై మ్యూజిక్ అంటే మన మొబైల్లో నుంచి తీసుకురావచ్చు ఎఫెక్ట్స్ అవి ఎక్స్ట్రాక్ట్ ఆడియో రికార్డింగ్ అని చూడండి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసిన క్లిక్ చేయగానే మీకు చిన్న చిన్నవి బెల్ సౌండ్స్ అని ఫన్నీ సౌండ్స్ మీకు పెడ్ సౌండ్స్ అవన్నీ ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు ఓకేనా తర్వాత రికార్డింగ్ ఆల్రెడీ మీకు తెలుసు ఇట్లా క్లిక్ చేసి మైక్రోఫోన్ ఇట్లా పెట్టుకొని రికార్డ్ అయితే చేయొచ్చు లైవ్లో సో ప్రెజెంట్ అయితే బ్యాక్వర్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ టెక్స్ట్ ఇది టెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసిన సో మీకు టెక్స్ట్లో అయితే చాలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మీకు చూడండి నా నేమ్ అయితే ఇక్కడ ఇస్తున్నా నేమ్ ఇచ్చేసి ఇక్కడ మనము స్టైల్ను సైజ్ని అయితే ఇక్కడ సెట్ చేసుకున్నాం కలర్ కలర్ కలరు కూడా ఇక్కడ చాలా రకాలుగా అయితే ఉన్నాయి ఇక్కడ అదేవిధంగా ఫాంట్ టెంప్లేట్స్ ఆర్ట్ అని యానిమేషన్ అని ఇక్కడ చాలా 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 కనిపిస్తున్నాయి సో మామూలుగా ఏదో మామూలుగా ఒకటి అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫాంటు టెంప్లెట్ ఇవి కూడా టెంప్లెట్స్ చూడండి మీకు ఇట్లా ఈ స్టైల్లో ఓపడతాయి అనమాట యానిమేషన్ లెక్క సో నార్మల్గా నేనైతే ఏం సెలెక్ట్ చేసుకోలేదు ఓకేనా ఇట్లా టెక్స్ట్ని అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా పైన మీకు మా మార్క్ అయితే ఇచ్చారు చూడండి అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ ఆప్షన్ స్టిక్కర్స్ దాని మీద క్లిక్ చేసిన మామూలుగా ఫస్ట్ అయితే సెలెక్ట్ చేస్తున్నా సో అది ఫాలో కాండి అని అయితే ఒక స్టిక్కర్ అనమాట ఇది యానిమేషన్ రూపంలో అయితే సో ఇట్లాంటి స్టిక్కర్స్ అయితే మీకు చాలా ఉన్నాయి సో మీకు నచ్చినవి అయితే మీరు సెట్ చేసుకోవచ్చు సో ఒకసారి బ్యాక్ అయితే వస్తున్నా దీంతో పాటు మీకు ఎఫెక్ట్స్ అని అయితే కనిపిస్తుంది సో ఇవి వీడియోకి సంబంధించిన ఎఫెక్ట్స్ అనమాట సో కొన్ని ప్రో కూడా ఉన్నాయి అంటే మీరు ప్రో వర్షన్ ఉంటేనే అవి యూజ్ చేయలేస్తారు ఓకేనా చాలా రకాలుగా అయితే ఉన్నాయి అలాగే నెక్స్ట్ ఆప్షన్ ఇన్స్పిరేషన్ అనమాట సో దాని మీద క్లిక్ చేసిన ఇవేంటంటే ట్రోల్స్ మధ్యలో మధ్యలో పెడుతుంటారు కదా సో కొన్ని కామెడీ సీన్స్ లెక్క సో ఇవి ఫన్నీ క్లిప్స్ అనమాట చూడండి కొన్ని బీప్ సౌండ్స్ అని అవి పెడుతుంటారు సో వీటితో పాటు పిప్ అని అయితే ఒకటి ఆప్షన్ కనిపిస్తుంది అది ఏంటంటే మనం వీడియో మీద ఇంకొక వీడియోని అయితే పెట్టుకోవచ్చు కొన్ని కొన్ని స్క్రీన్ రికార్డ్స్ చూపిస్తుంటాం కదా అప్పుడప్పుడు సో అట్లా పెట్టుకోవడానికి అయితే దీన్ని ఉపయోగిస్తాం దీని తర్వాత ఇంకోటి వచ్చేసి ఫిల్టర్ అనమాట ఫిల్టర్ ఆప్షన్ చూడండి సో దాని మీద కూడా ఒకసారి క్లిక్ చేసినా మీకు ఈ ఫిల్టర్ ఆప్షన్ గురించి తెలిసి ఉంటుంది సో చాలా రకాల ఫిల్టర్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి అలాగే నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే మోసాయిక్ ఏదో పేరు ఉంది సో ఏంటంటే బ్లర్ ఆప్షన్ లెక్క అనమాట ఓకేనా సో మనము ఇది ప్రోల్నే యూజ్ చేస్తాం సో దీని తర్వాత అడ్జస్ట్ ఇది వీడియో కలర్ బ్రైట్నెస్ కాంట్రాస్ట్ ఇట్లా ఉంటుంది కదా సో ఇవన్నీ మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా అలాగే నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే ఫార్మాట్ యాప్షన్ చూడండి దాని మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ మీకు కావాల్సిన స్క్రీన్ సైజ్ అయితే సెట్ చేసుకోవచ్చు దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ని మీరు సెట్ చేసుకోవడానికి అయితే ఉపయోగించవచ్చు ఓకేనా అలాగే నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే చూడండి కస్టమైజ్ వాటర్ మార్క్ అనేది మీకు కనిపిస్తుంది ఒకసారి క్లిక్ చేస్తున్నా చూడండి మీకు స్క్రీన్ మీద చూడండి ఆల్రెడీ యాప్ వాటర్ మార్క్ అయితే కనిపిస్తుంది సో మనం కస్టమైజ్ చేసుకొని మనమైతే వాటర్ మార్క్ని అయితే పెట్టుకోవచ్చు అనమాట మనకి తగ్గ వాటర్ మార్క్ మనం పెట్టుకోవచ్చు మామూలుగా ఫోటో అయితే సెలెక్ట్ చేసిన అంతే కానీ మీరు మీ లోగోనైతే సెట్ చేసుకోండి ఓకేనా సో ఇక్కడ బ్రైట్నెస్ను కూడా చేంజ్ చేయడానికి అయితే ఇక్కడ మీకు అడ్జస్ట్ అయితే ఇచ్చారు ఇట్లా వీడియోకి వాటర్ మార్క్ని అయితే మనం యాడ్ చేసుకోవచ్చు సో ఇది కూడా ఒక మంచి ఆప్షన్ ప్రజెంట్ అయితే మనం వీడియో ఎక్స్పోర్ట్ చేసినా కూడా వాటర్ మార్క్ అయితే పోదు ఎందుకంటే ఇది ప్రో వర్షన్ కాదు కాబట్టి లాస్ట్కి ఎక్స్పోర్ట్ పైన కనిపిస్తుంది ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఫోర్ ఎయిటీ సెవెన్ ట్వంటీపీలు అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు టెన్ ఎయిటీపీలు అయితే చేయలేము ఎందుకంటే అది ప్రో కాదు కాబట్టి ఎందుకంటే మీరు ఇక్కడ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది మంత్లీ ఇయర్లీ అని వన్ టైం కొనాలంటే రెండు వేల ఆరు వందల రూపాయల దాకా పెట్టాలి ఓకేనా మామూలుగా వచ్చేసి సెవెన్ ట్వంటీ పిల్ని మనం ఎక్స్పోర్ట్ చేయలేసాం ఫ్రేమ్స్ కూడా ఇచ్చారు ఇక్కడ సో ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఎక్స్పోర్ట్ చేశాక వీడియో ఎట్లా ఉంటుంది అనేది కూడా చూపిస్తా చూడండి సో వీడియో అయితే వచ్చింది ఒకసారి చూడండి ఇక్కడ మీకు కింద రైట్ సైడ్ చూసుకుంటే వాటర్ మార్క్ అయితే కనిపిస్తుంది ఆ వాటర్ మార్క్ పోవాలంటే మాత్రం కంపల్సరీ ప్రోవర్షన్ అయితే బై చేయాల్సి ఉంటుంది ఓకేనా సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా ఫిల్మోరా గోలో వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి అనే డీటెయిల్స్ మొత్తం అయితే మీరు తెలుసుకున్నారు కదా సో మీకు నచ్చింది అదే అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఐకాన్ కొట్టి ఆలో పెట్టుకోండి ఓకేనా థ్యాంక్ యూ